అనేది సీఎం చేతిలో మాత్రమే ఉంటుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, జగన్ అయినా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే లాండాడను వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కేవలం హోమ్ మాత్రం ఒక మహిళకి ఇవ్వటం అనేది ఆనవాయితీగా అప్పుడు సత్యేంద్రారెడ్డికి ఇచ్చారు, జగన్ సర్కారులో మొదట సుచరితకి ఇచ్చారు, ఆ తర్వాత ఇంకో 2.5 ఏళ్ల పాటు హోంమంత్రిగా తావేటి వనితకు ఆ పోస్ట్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్సీ మహిళకు అనిత వంగలపూడికి హోంమంత్రిగా అవకాశం అనేది తెలుగుదేశం పార్టీ కల్పించింది. సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఆరోగ్య శాఖను ఇవ్వటం అనేది జరిగింది. ఆరోగ్య శాఖ అంటే గతంలో కూడా 2014-2019 బీజేపీ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేయలేదు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. కానీ క్యాబినెట్లో టీడీపీ మంత్రులతో పాటు బీజేపీ నుంచి గెలిచిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వటం అనేది జరిగింది. అప్పుడు కూడా ఆరోగ్య శాఖని కృష్ణా జిల్లా కైకులూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్కి కేటాయించారు. 5 ఏళ్ల పాటు అంటే లాస్ట్లో మళ్ళీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి టీడీపీ బీజేపీ విడిపోయే వరకు కూడా కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆనవాయితీగా బీజేపీకి ఆరోగ్య శాఖ ఇవ్వటం అనేది మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈసారి సత్యకుమార్ యాదవ్ ఆయనకు అంటే బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సత్యకుమార్కు ఆరోగ్య శాఖను కేటాయించడం జరిగింది. గతంలో కామినేని శ్రీనివాస్కి ఇచ్చిన శాఖ ఈసారి ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్కు ఇవ్వటం అనేది జరిగింది. సో గతంలో జగన్ సర్కారులో ఆళ్ళనాని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు 2.5 ఏళ్ల పాటు నిర్వహించారు. తర్వాత 2.5 ఏళ్ల పాటు విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పనిచేయడం జరిగింది. ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులు జగన్ సర్కారులో పనిచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సత్యకుమార్ యాదవ్ అంటే బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు ఆరోగ్య శాఖ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ నిమ్మల రమానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దొరికింది. ఆయనకి వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ని ఆయన కేటాయించడం అనేది జరిగింది. ఇది కూడా అత్యంత కీలకమైన శాఖ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నాసియం మొహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కు ఆయన నంద్యాల నుంచి గెలిచిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. ఆయనకు లా జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ న్యాయశాఖను ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. గతంలో 2014-2019 మధ్య న్యాయశాఖను టీడీపీలు మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లు రవీంద్రకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ న్యాయశాఖను నాసియం మహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కి ఈసారి కేటాయించడం అనేది జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ కూడా ఆయన కింద ఉండబోతోంది. అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకి ఈసారి ఎండోమెంట్ శాఖను కూటమి ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ కొనసాగి చివరిలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎన్నోసార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈసారి కూడా ఆయనకు ఆర్థిక శాఖ లభిస్తుందని మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఉన్న సీనియారిటీ, ఆయనకి ఆర్థిక శాఖలో ఉన్న అనుభవం నేపథ్యంలో ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తారని భావించారు. కానీ ఆయనకి ఎండోమెంట్స్ దేవాదాయ శాఖను కేటాయించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ పయ్యవల కేశవ్ మొట్టమొదటిసారి మంత్రి కాబోతూ ఉన్నారు. సో మంత్రి అయ్యారు. సో ఉరవకొండ అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇక్కడ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఇస్తారనుకుని భావించిన ఫైనాన్స్ ఆర్థిక శాఖని పయ్యావుల కేశవ్ అంటే మొట్టమొదటిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటర్ మొత్తం అన్నీ కూడా ఆయనకి అసెంబ్లీ నిర్వహణ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అన్ని శాఖ అత్యంత కీలకమైన శాఖలన్నింటినీ పయ్యావుల కేశవ్కి ఇవ్వటం అనేది జరిగింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి అంటే జగన్ సర్కారులో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఆయనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఈసారి ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. 2014-19 అప్పుడు